అంటే ఇప్పుడు ఇలా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే కదా ఆయన రాజీనామా చేసుట్లా మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది కదా ఎట్లా ఉంది ఊర్లలో ఏమనుకుంటారు మీ వాళ్ళంతా ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చా రాక ఉన్న మాటకు సార్ ఆయన గెలిపించడం ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి గెలిపిస్తే ఏ పనులు కాలే ఒక్క పనులు కూడా కాలే ఆయన వచ్చినాక అన్ని జరిగినాయి అన్నారు ఆయన వచ్చాక వాళ్ళు రాకముందు ఆయన ఈయన మంచిగా చేస్తుంది బాలబాయి గోవర్ధన్ రెడ్డి అంటే వాళ్ళు ఎవరు పట్టించుకుని వస్తలేరు ఈయన కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి ఆయన అన్నిటికి వస్తుడు సచిన వాళ్ళకి ఇస్తుండు పాపం ఎందుకంటే మనిషికి పది పది వేలు ఇస్తుండు సచిన వాళ్ళకు ఎవరికైనా ఆపదంటే కళ్యాణ లక్ష్యం అంటే అన్ని ఆయన ఇచ్చిపోతుండు ఇప్పుడు రాజీనామా పెట్టంగానే మొత్తం మా ఊరికి రోడ్ వచ్చింది పైసలు వస్తున్నాయి అన్ని స్కీములు ఇస్తున్నాయి అని చెప్తున్నారు రాజీనామా పెట్టానాగానే ఏం కాదు ఏంటంటే అభివృద్ధి ఏంటంటే ఇంక ఉరుకులాడుతారు అది ఇట్లా ఇట్లా అని అంటారు కానీ అన్ని అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి అవి ఇప్పుడు ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ కూడా ఆగనే ఆగలేదు ఎమ్మెల్యే లేకుండా నడుస్తూనే ఉండదు ప్రాజెక్ట్ కూడా నడుస్తూనే ఉంది ఇప్పుడు బీజేపీ గెలవదు కష్టం కష్టమే బీజేపీ గెలవదు టీఆర్ఎస్ పక్క గెలుస్తుంది టీఆర్ఎస్ గెలుస్తుంది పక్క 2023 జనరల్ ఎలక్షన్ వస్తుంది కదా మొత్తం మళ్ళీ రాష్ట్రం మొత్తం ఎన్నికలు వస్తాయి కదా ముఖ్యమంత్రి వాళ్ళు అవుతారు మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది బీజేపీ వాళ్ళు అవుతారా కాంగ్రెస్ వాళ్ళు అవుతారా మళ్ళా టీఆర్ఎస్ అవుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మళ్ళీ ప్రధానమంత్రి కూడా కావచ్చు అటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి అప్పుడు కొడుకు చేస్తాడు అంతేనా అంటే అయ్యోతే కొడుకు కొడుకుతే మనమడి మరి వాళ్ళకు ఓద ఉన్నది కాబట్టి అవుతుంది మరి ఇప్పుడు ఓదలేని ఇప్పుడు నన్ను చేయమంటే చేస్తారు ఎవరన్నా సార్ ఇప్పుడు నన్ను ఎమ్మెల్యే పదవి అంటే నాకు అది ఏమంటే ఇస్తారు ఎవరైనా పార్టీలో ఎమ్మెల్యే చాలా మంది ఉన్నారు కదా హరీష్ రావు ఉన్నాడు లేకపోతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు వాళ్ళని చేయొచ్చు కదా అదే సార్ ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరికైతే ఇప్పుడు మెజార్టీ అయ్యి ఉండి ఎవరికైతే నేను ఆయనకు వాళ్ళు నన్నుకే ఇస్తారు ఆయన కొడుకు అనేది కూడా కాదు ఎవరికైతే కొడుకున్నవాళ్ళు కొడుకు అంతే మరి ఇప్పుడు కొడుకే ఉంది కదా మెజార్టీ ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే ఆయనకే సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు 100 మంది ఉన్నారు 10 మందికి గిట్టలేదు ఆ 10 మంది నీకు బో పెట్టా కానీ వండి పెట్టా కానీ హైడ్ పెట్టలేదు అని అంటారు అంతే తిన్నోడు ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు పార్టీ వర్గాలు పట్టుకొని ఉంటారు కానీ అవి వేస్ట్ అది ఇంత మంచి పరిపాలన నేను చూస్తున్నా సార్ ఇప్పుడు నాకు 52 ఏళ్ళు ఉన్నాయి నేను ఇంతవరకు అయితే ఇటువంటి ప్రభుత్వం నేను చూడలేదు ఇక కాకపోతే అప్పు చేస్తుండు ఏది చేస్తుండు పెట్టి ఇప్పుడు అన్నం పెట్టినోడి మనం ఎట్లా అని అంటాం అన్నం పెట్టినా సున్నం పెట్టద్దు అంటాం సున్నం పెట్టొద్దు అది పద్ధతి కాదు ఇప్పుడు ఇప్పుడు సీరియల్ ఇస్తున్నాట సీరియల్ బాగాలే అంటే ఏవో అవి ఇప్పుడు గవిస్తున్నాయి కదా అవి ఇచ్చిన కూడా దిక్కులేడు కదా దిక్కులేడుగా సీరియల్ లేవు మిషన్ బాగా రాత్రి నీళ్లు ఉన్నాయా మేము నేను అంటున్నా మా చివరి వదిలిపెట్టిపోదు మేము నా ఇప్పుడు ఆడ నేను భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు నేను అది కూడా వదిలిపెట్టుకుని పోదనుకున్నా ఇప్పుడు ఇంత మేము ఆడ ఇంత ఇల్లు కట్టుకున్నాము మంచిగా నిమ్మలంగా మంచి హాయిగా బతున్నాం సో నీళ్లు కరెంటు రోడ్లు అన్ని వసతి మంచిగా కరెంట్ అయితే ఇంత ముందు అయితే మాకు మస్తు ఇబ్బందులు ఉన్నాయి సార్ 24 గంటలు అసలు కరెంటు ఎందుకు పోతలేదని మేము అనుకుంటున్నాం ఎందుకు పోవాలి మరి ఏది ఒకసారైనా పోతలేదు ఎందుకు పోతలేదు అని మేము అనుకుంటున్నాం జై కేసీఆర్ అంతే ఇప్పుడు మనకి మనకు సార్ ఎవరైతే ఇప్పుడు నేను థర్డ్ మీదకి వెళ్ళి పడ్డా 2 సంవత్సరాలు అయిపోయింది 1 రూపాయి నా దగ్గర లంచం తీసుకురు 2 సంవత్సరాలు మరి ఎంత ఎంత ఇబ్బందులు పెట్టింది నన్ను అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక రవీంద్ర భారతి పిలిపించి 16వ మంత్రి చేదుకుంటా 2 లక్షలు 50 వేలు 2 లక్షలు అన్నం పెట్టి మటన్ తోటి చికెన్ తోటి పెట్టి చేతుల మీద వాడి ఏడ్చుకుంటే ఇచ్చిండు ఒక్కొక్కరికి అంటే అది అది మంచిది అంటావా ఇప్పుడు లంచాలు దీని రూపాయి ఇయ్యను కూడా మంచోడు అంటావా అభిమానంతో అంటున్నావా టీఆర్ఎస్ ఇట్లా పనిచేస్తాది మాకు ఇప్పుడు ఇట్లా నేను ఎప్పుడో థర్డ్ మీదకి వెళ్ళి పడ్డాను కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి రాలేదుగా టీఆర్ఎస్ వచ్చినాక నాకు 50 వేల రూపాయలు పిలిచిచ్చారు ఇచ్చారు కాబట్టి నాకు అదే అభిమానం అబ్బా నేను ఆ 50 వేలతో ఇప్పుడు నేను బతికినా అప్పులు చెప్పుకున్నా కేసీఆర్ కోసం పనిచేస్తున్నా లేదా టీఆర్ఎస్ కేసీఆర్ తో ఫుల్ సపోర్ట్ వాడు ఎంత యాడు ఎవరు రాని నేను కేసీఆర్ అంటే కేసీఆర్ నాకు అంద దండ సచిన్ దాకా నాకు కేసీఆర్ పార్టీ వాడి 10 లక్షలు ఇస్తానని నేను వేరే పార్టీ పోను పోను నేను చూస్తే కూడా కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే కేసీఆర్ అంతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఎంతనైనా అంతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎక్కువ మందితో కలవడు దగ్గరికి రాడు ప్రబల ప్రజల ఉండడు అంటారు నెలకి ఇప్పుడు మా ఊరికి నెలకు ఒక 10 సార్లు 15 సార్లు వస్తాడు నెలకు ఒకనాడు తప్పించి ఒకనాడు 2 రోజులకు 3 రోజులకు అన్నీ వస్తాడు ఎందుకు ప్రజలు ఉండడు ఎప్పుడు ఎదురాలు ఉంటాడు అంటారు రాజగోపాల్ అంటే అంత మెజార్టీతో గెలిపించడం ఫస్ట్ 3 సంవత్సరాలు వెళ్ళిపోయి అసలు ఇంతవరకు ఇట్లా మందలు ఇచ్చిన ఇప్పుడు నాకు డౌట్ మంచిగా చేసిన ఆయనేమో ఒడగొట్టిర్రు చేస్తాడు అనుకోని నమ్మినేమో ఈయనేమో గెలిపించారు మరి ఈయనేమో అసలు అడగట్టారు అప్పుడు ఎందుకు గెలిపించారు మరి ఏం నమ్మకంతో గెలిపించారు ఏం నమ్మకం అని అంటే మంచిగా చేస్తారు అని అభివృద్ధి మంచిగా చేస్తారు అని గెలిపించారు ప్రభాకర్ రెడ్డి బాగా చేసిన అన్నావు కదా ఆయనకి ఈయన ఎందుకు గెలిపించారు
సార్ మునుగోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం బాగున్నది కాబట్టి అభిమానం మీద రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి అంటే అభిమానం ఎక్కువ అని ఆ అభిమానం తోటి ఫస్ట్ టిఆర్ఎస్ గెలిపించు పవన్ రెడ్డి గెలిపించారు ఆయన మంచి పనులు చేశారు మళ్ళీ అంటే మర్చిపోయారు మళ్ళీ ఇక్కడ గుద్దిరు అన్నం తిన్నాను సున్నం పెట్టిర్రు అంతే అన్నం పెట్టిన సున్నం పెట్టిర్రు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసుకుంటున్నారు అరి మేము అనవసరంగా గెలిపిస్తాం కదా అని ఇప్పుడు అంటారు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసుకుంటున్నారు మాత్రం కాంగ్రెస్ లో ఉన్నాడు మరి ఇంకా అన్న కూడా కాంగ్రెస్ ఆయన అభిమానం ఉంటాడు కాంగ్రెస్ లో ఉంటాడు లేకపోతే అభిమానం తప్పితే మళ్ళీ ఆయన వెళ్ళకపోయేది కూడా తెలియదు అది అంతే ఇక ఇలా పోతాడా అది టిఆర్ఎస్ లకైతే ఓలా అనేరు బీజేపీలో పోతాడా అలా పోతాడు తెలియదు.